అంటే ఆల్రెడీ కమిట్ అయిన సినిమాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో మీ ప్రమేయం లేకుండా అది ప్రొడ్యూసర్ కావచ్చు ఒక డైరెక్టర్ ఎవరో బలవంతంగా మీరు అక్కడికి రావటం లేకపోతే మీకు తెలియకుండా వాళ్ళు ఆ ప్రాజెక్టులోకి మీరు ఎంటర్ అయిన తర్వాత ఈ ఇవి చెప్పుకున్నాం. అలా మీ మీ ప్రాజెక్టులు మీ పోయినవి కూడా ఉండొచ్చు. డెఫినెట్గా అండి, నా చాలా సినిమాలు పోయినాయి. ఆ సినిమాల గురించి నేను మా ఇదైతే చాలా ఆ రోజుల్లోనే గోలగోలు చేయాలి. నేను మ్యాక్సిమం ఎందుకు ఆగేవాడిని అంటే ఒకరిని తిడుతూ కూర్చుంటే ఓ 1 వీక్ ఈ మధ్యలో స్క్రిప్ట్ పోతుంది రాసుకునేది, ఎనర్జీస్ పోతాయి నాకు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను, అది ఇయర్ నాకు కరెక్ట్గా 90s ఓకే, పాంగ్రో మద్రాస్ హోటల్లో పాంగ్రోలో ఈ సెక్షన్ అంతా సిట్టింగ్ జరుగుతున్నా నాకు. ఎట్టారు మోహన్ గారు వచ్చారు, వచ్చి నాకు బయట ఉండి కబురు చేశారు. కబురు చేసి వెళ్ళాను, వెళ్తే మాట్లాడుతూ రాజా గారు ఒక సినిమా మలయాళంలో ఒక 1 వీక్లో రిలీజ్ కాబోతుంది, మమ్ముట్టి హీరో, సినిమా పేరు హిట్లరు, మీరు ఒకసారి ఈవీ గారితో మాట్లాడండి, ఆయన ఏమైనా చేస్తాడేమో కన్విన్స్ చేయడానికి ట్రై చేయండి, మోహన్ బాబు గారితో మనం ఏమైనా చెయ్యొచ్చా చేస్తారేమో అడగమని నన్ను అడిగారు. నాకు ఇట్టర్ మోహన్ గారితో చాలా రిలేషన్ ఉంది, అంతకుముందు ఆయన సినిమాకి నేను హెల్ప్ చేశాను స్క్రిప్ట్ సైడ్, చాలా ఇష్టం నేనంటే, నాకు ఆయన అంటే మహాగౌరవం. ఇది క్షేమంగా వెళ్ళి లాభం రండి కాదండి, ఇంకా మన శుభమస్తుగా ఓకే సరే. అట్లా అదే కాకుండా పల్నాడు పౌరుషం ఏదో సినిమా చేశారు, దానికి కూడా కొంత కంట్రిబ్యూట్ చేశాను నేను. వ్యక్తిగతంగా నేనంటే చాలా అభిమానం ఆయనకి. అయితే నేను ఈవీ గారిని అడిగాను, నేను ఏమండి ఇట్లా ఇట్టర్ మోహన్ గారు అడుగుతున్నారు మీరు చేస్తారా అంటే, రాజా ఇప్పటికే 2 సినిమాలు మనం మోహన్ బాబు గారితో చేస్తున్నాం మనం, ఒకటేమో వీడవడండి బాబు ఒకటి ఉన్ను అజిందలుడు ఆ సిట్టింగ్స్ అప్పుడే, మళ్ళీ 3వ సినిమా ఏం చేస్తాను రాజా నువ్వు చెప్పు, చేయలేనని చెప్పు నేను అట్లా కొట్టినాడు. సరే అన్న అయిపోయింది. ఆ నైట్ హోటల్ అప్పుడు చెన్నైలో ఉండేవాళ్ళం, ఇక్కడ ఉండేవాళ్ళం చెన్నై వెళ్తుండేవాళ్ళం. నేను హోటల్కి వెళ్ళి ఫోన్ చేశాను, మోహన్ గారు ఇట్లా ఇది జరిగింది మనం ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదంటే, సరే మనం ఏం చేస్తాం సార్ అదన్నాడు ఇదన్నాడు అయిపోయింది. 4th డే వచ్చాడు ఆయన, మళ్ళీ బాంగ్రోకి వచ్చాడు, బాంగ్రోకి వచ్చి మళ్ళీ పిలిపించాడు బయటికి, ఏంటంటే మీకు అర్జెంట్గా మాట్లాడాలా, శుభవార్త తెలిసింది మీకు చెప్పాలని. ఏంటంటే చిరంజీవి గారు చేస్తా ఉన్నారు అది, ఓ సూపర్ అండి ఇంకేంటి బ్రహ్మాండం సూపర్ అండి, ఇంకా అది అన్నా ఇంకా ఆనంద పడిపోయినా నేను. ఓకే, ఆయన కూడా చాలా సంతోషపడి అది సార్ మనం ఇట్లా ఇట్లా మీ ఎల్లుండి సినిమా రిలీజు శుక్రవారం రోజు క్యాసెట్ రాగానే మీకు పంపిస్తాను మీరు చూడండి ఉంటున్నారు కదా మీరు, అదే ఉంటున్నాను అని నేనే ఐఎమ్ ప్రిపేర్డ్ మై సెల్ఫ్ నైట్ నేనే. గురువారం వచ్చింది, ఆ రోజు మరోజు శుక్రవారం రోజు క్యాసెట్ వచ్చేసింది, నాకు ఫోన్ చేశాడు మోహన్ గారు రేపు కోడైట్ వస్తాడు మీకు సినిమా చూపిస్తాడని. సరే నేను రాజా వర్ణం రెడ్డి కోడైట్ అండి, అతను వీసీఆర్ క్యాసెట్ తీసుకుని వచ్చాడు రూమ్కి ప్రతాప్ ప్లాజా హోటల్ ప్రతాప్ ప్లాజా చెన్నైలో, మామిడి కూడా ఉంది, మేము కలిసి చూసాం సినిమా, వన్నెంరెడ్డి ఆపరేట్ చేసి చూపించాడు. ఫస్ట్ హాఫ్ కాగానే నేను ఫోన్ చేసి చెప్పేశాను సార్ ఇది అద్దిరిపోయింది సార్ ఈ సినిమా మనం పెద్ద సినిమా చేయబోతున్నాం అన్న. అనేటప్పటికీ నిజమా సార్ నిజమే మీ చూడండి అది అయిపోయింది. మా మిస్సెస్ అప్పుడే మాట్లాడలే, సెకండ్ హాఫ్ చూసాం, చూసిన తర్వాత మళ్ళీ ఫోన్ చేశాను సార్ మనం సూపర్ హిట్ సినిమా చేయబోతున్నాం మనం, నో డౌట్ సార్ నాకు, ఆయనకి నా జడ్జిమెంట్ అంటే కాస్త గౌరవం ఎక్కువ, వెరీ గుడ్ రాజా గారు అట్లా అట్లా అన్నాడు అయిపోయింది. నేను ఈవినింగ్ వచ్చి మాట్లాడతానన్నా రాజావర్ణం రెడ్డి వెళ్ళిపోయాక నేను మావిడ డిస్కస్ చేశాం, మావిడండి ఏమండి చిరంజీవి గారికి 4 చెల్లెళ్ళు ఏంటి ఈ సినిమా చూస్తారు ఎవరంటే, కాదు ఈ సిచ్యుయేషన్లో చిరంజీవి గారిని ఇలాంటి క్యారెక్టర్ అద్భుతంగా ఉంటుంది, ఇది పెద్ద హిట్ సినిమా ఫుల్ ఎంటర్టైన్మెంట్, చిరంజీవి గారు ఎలా చేస్తారో మాకు తెలుసు అని నేను చెప్పి అయిపోయింది. ఆ రోజు నుండి 3 రోజుల పాటు నేను ఈవినింగ్ ఎట్టర్ మోహన్ గారితో నేను ఆయన కూర్చొని సిట్టింగ్స్ ఓకే 3 రోజులు అయిపోయింది. 4వ రోజు నేను ఏం చెప్పానంటే సార్ మరి ఎట్లా అంటే నేను డైరెక్టర్ గురించి ఆలోచిస్తున్నాను రాజా గారు, నేను చిన్న హైదరాబాద్ వస్తాను అంటే సరే మేము వచ్చేసాం ఇక్కడికి,
ఫోర్త్ డే చూడంగానే ముత్యాల సుబ్బయ్య గారు డైరెక్షన్ వచ్చింది. డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్య. నేనేమని ఫీల్ అవుతాను, యాక్చువల్గా సుబ్బయ్య గారు అంటే నా ఫస్ట్ ఫిలిం డైరెక్టరు, నేను ఎంత గౌరవించే వ్యక్తి, గొప్ప వ్యక్తి అని అనుకుంటాం కదా. చాలా ఆనందపడ్డా చాలా రోజుల తర్వాత సుబ్బయ్య గారితో సినిమా చేసే అవకాశం వచ్చింది. భలే చేసే సినిమాని నేను ప్రిపేర్ అయిపోయాను ఒక రైటర్గా. సరే అయిపోయింది కరెక్ట్గా 1 వీక్ తర్వాత రైటర్ వేరే పేరు వచ్చింది. నా సైకలాజికల్ స్ట్రగుల్ ఎలా ఉంటుందో చూడండి. సినిమా పోయినందుకు నేను బాధపడ్డా, ఇంకోటి కాదు ఇట్టర్ మోహన్ గారి మాట పోయిందని బాధపడ్డా. నేను ఇన్వాల్వ్ అయినా, సినిమా చూసా, సిట్టింగ్స్లో 3 సిట్టింగ్స్ అయిపోయినాయి. సుబ్బయ్య గారు ఎంటర్ అయిన తర్వాత కూడా నా పేరు లేదు అంటే నేను ఎవరిని గురించి ఆలోచించాలి? సరే నాకు నాకు ఒక ఒక ఇది ఒక నమ్మకం ఎప్పుడు నాకు, ఏది నాదో అది నా దగ్గరికి వస్తుంది, ఏది రాదో అది రాదు. ఇది అప్పుడే నిర్ణయించుకునేది. ఇప్పుడు మనకి ప్రతి హీరోతో సినిమా చేయాలని ప్రతి రచయితకి కోరుకుంటున్నాను. చిరంజీవి గారు లాంటి వాళ్ళతో చేయాలని ఉంటుంది, ఉండకుండా ఎట్లా ఉంటుంది? కానీ ఇలాంటి క్లాషెస్ వల్ల ఏదో కుట్ర వల్ల అది పోయిందనుకోండి, అప్పుడు ఎవరిని అంట మనం? ఒక మంచి ఆపర్చునిటీ పోగొట్టుకున్నా నేను. పెద్ద హీరోకి రాసిన నేనేంటో రైటర్గా నేనేంటో నిరూపించుకునే టైం పోగొట్టుకున్నా. దీనికి కారకులు ఎవరు? ఎవరెవరు? టెన్షన్ వచ్చేసింది, బాధపడ్డా నేను. అసలు నేను లెక్క చేయను ఏ సినిమాని గురించి. ఈ సినిమా వచ్చినందుకు ఎప్పుడు గర్వపడలా, ఈ సినిమా పోయిందని ఎప్పుడు బాధపడ్డా నేను. మీరు నమ్ముతారా? ఏ రోజు నేను ఫలానా సినిమా వచ్చింది నాకని ఇట్లా అనుకొని ఎప్పుడు తిరగలేను నేను. అలా పోయిందని నేను ఎట్లా ఇదిగాలే మనిషిని? అలాంటి ఒకసారి ఏ వ్యక్తి వల్ల ద్రోహం జరిగింది? విక్టర్ మోహన్ హీస్ క్లీన్ మ్యాన్ క్యారెక్టర్ వైజ్గా, నెంబర్ 1 మ్యాన్. మరి ఎక్కడ జరిగింది తేడా? నేను దాని మీద ఇంకా దర్యాప్తు చేయదలుచుకోలేను నేను. వెంటనే ఒక 10 రోజుల్లో మేనేజర్ వచ్చాడు ఇంటికి. సార్ మీరు వెర్షన్ రాసి పెట్టాలి సార్ మాకు. ఎట్టర్ మోహన్ గారు ఒకసారి ఫోన్ చేయించుకున్నారు ల్యాండ్ లైన్. వాళ్ళ జస్టోస్ నాగేశ్వరరావు గారని ఫిల్మ్ నగర్లో ఉండేవాడు, సీనియర్ మోస్ట్ మేనేజర్ ఆయన సంసార్ నాగేశ్వరరావు గారు అంటారు. జస్టోస్ దగ్గరికి వెళ్తే నాకు కోపం ఉంటుందిగా మోహన్ గారి మీద. అదంతా ఇంకోడైతే వెళ్ళగక్కేవాడు, సార్ చెప్పండి సార్ నమస్తే. ఏం లేదు సార్ అనుకోకుండా ఇలా ఇలా జరిగిందండి అలాగా. ఓకే 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 ఓకే. నేను బహుశా బాధపడుతూ చేశాడు అనుకున్నాను. ఇలా చూసేటప్పటికి మీరు మీ నుండి నాకు వెర్షన్ కావాలన్నది, నేను రాయనండి అన్న అడిగా. సార్ మీరు ప్లీజ్ సార్ అట్లా అసలు తీసేయండి, ఆ వేషన్ తీసేయండి రాజాగారు, నేను చెప్తాను వినండి. ఒక ఆ రోజుల్లో 270 రూపాయలు STD మాట్లాడాడు. ఓకే సార్ నేను ఒక అమౌంట్ అడిగా, ఆయన తీస్తే రాస్తాను ఫైనల్గా అని వచ్చేస్తుంటే మళ్ళీ నాగేశ్వర గారు వచ్చి మళ్ళీ చేసిపోయి, కాదు సార్ మీరు రాయాలి అని మళ్ళీ మాట్లాడే రాజాగారు. నన్ను ఎట్టర్ మోహన్ అయినా చాలా గొప్పవాడండి, మంచివాడు, నాట్ పొల్యూటెడ్, హీఈస్ గొప్ప హార్ట్ అండి. మనం మంచి వాళ్ళ గురించి తలుచుకుంటే మనకి ఆ పుణ్యం అంతా వస్తుందండి. చాలా గ్రేట్ మ్యాన్, ఓపెన్ హార్ట్, ఒక టెక్నీషియన్గా ఎంత గొప్పవాడు, వ్యక్తిగా ఎంత గొప్పవాడు. ఆయన నుండి పొరపాటు జరగదు నాకు తెలుసు ఆ విషయం. అది సమిష్టిగా జరిగింది, దానివల్ల నష్టం ఏం లేదు మనకి. చివరికి ఇట్టర్ మోహన్ గారి కోసం అని చెప్పి నేను వెర్షన్ రాశా, నాకు అమౌంట్ పంపించారు. ఓకే పంపించారు. నేను ఆ ఒక్క విషయంలో చాలా సినిమా పోయింది అని బాధపడ్డా. నాకేంటి ఇప్పుడు, నాకు ఇప్పుడు నా జీవితం జరిగిపోతూనే ఉంటుందండి. అవును, ఎవరి వల్ల సినిమా మన జీవితం నిలబడదు, ఏ జీవితం దేనివల్ల ఆగదు, ఎవడి జీవితాన్ని వాడే నిలబెట్టుకుంటాడు అంతే కదా.